డిసెంబర్ 5, 2009 తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఆనాటి కొన్ని జ్ఞాపకాలు. ఆబాల గోపాలం అని చెప్పి ఈనాడు సెంట్రల్ స్ప్రైడ్లో వచ్చినటువంటి ఒక పెద్ద పిక్చర్ నాది అప్పుడు వేశారు. మా బాబు రైతు ఉన్నాడు. ఆ రోజు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ముత్తిరెడ్డి గారిని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇదే ఫోటో ఇక్కడ మనకి కనిపిస్తుంది. మా యక్షుల విద్యార్థులతో ర్యాలీ జరిగింది, భారీ ఎత్తున ర్యాలీ. ఆనాడు ఈ డిసెంబర్ 5 నాడు జరిగినటువంటి అతిపెద్ద ఈ ఇన్సిడెంట్ జనగామలో హైలైట్ అయింది, అన్ని పత్రికలు రాశాయి. ఆ రోజు ఒక నాటకం వేశాం. ఆ నాటకం మొత్తం ఆంధ్రభూమి వాళ్ళు మొత్తం నాటకాన్ని ప్రదర్శించారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్కు యొక్క శవాలకు పిండాలు కూడా కాకులు ముట్టయి అని చెప్పి ఒక నాటకం వేశాం. ఆ రోజు పార్లమెంట్లో ఉన్న అందరు సభ్యుల రూపాలతో మనకి ఇది కనిపిస్తుంది. సో ఆ రోజు వచ్చినటువంటి హోరెత్తుతున్న తెలంగాణ సాక్షి పేపర్ కథనం ఇది. ఆ రోజు ఎమ్మెల్యే గారితో ముత్తిరెడ్డి గారితో పాటు అప్పుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి గారు కూడా వచ్చారు. బతుకమ్మ ఆడారు. అప్పుడు కాలేజీ పిల్లలతో నేను బతుకమ్మ ఆడిపించాను. ఇంకొకటి, ఆ రోజు మా అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం వాళ్ళు ఇక్కడ కూర్చున్న పిక్చర్ మనకు ఒకటి కనిపిస్తుంది. తెలంగాణ సాధనకై ప్రాణత్యాగానికి సిద్ధం అని చెప్పి అప్పుడు సూర్యపత్రిక డిసెంబర్ 5 రోజు వేసింది. తర్వాత నెక్స్ట్ డే వేడెక్కుతున్న తెలంగాణ అని చెప్పి జనగామ రోడ్డు పైనే ఖోఖో ఆడిపించాం అప్పుడు విద్యార్థుల చేత. అదే రోజు నేను కళాశాలలకి అన్నిటికీ బంద్ చేస్తే మేము రోడ్ల పైనే పాఠాలు చెప్తామంటూ నేను ఆ రోజు జనగామ చివరస్థాలో బ్లాక్ బోర్డుని పెట్టి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన వివిధ చిహ్నాలు, తెలంగాణ అస్తిత్వం ఏంటో అని చెప్పే ఒక కార్యక్రమాన్ని చివరస్థాలో పాఠాల కింద ఒక లెసన్ చెప్పాను నేను. ఆ రోజు సభకు ప్రముఖ విప్లవ కవి వరవరరావు గారు మద్దతు తెలిపారు, దీక్షా శిబిరంలో మాట్లాడారు. ఆ రోజు మంత్రి పొన్నాల ఇల్లు ముట్టడి కూడా తెలంగాణ పాఠాలు బోధించిన అధ్యాపకులు అని చెప్పి వార్తని మనం చూస్తున్నాం. ఇక్కడ నేను పాఠం చెప్తున్నటువంటి ఒక చిత్రం కూడా ఉంది, ఇది సాక్షి పేపర్ చూస్తున్నాం. అట్లాగే అదే రోజు డిసెంబర్ 5 రోజు తెలంగాణ ఏలుకు అంటూ మా కళాశాల విద్యార్థులు చేసినటువంటి పోరాటం ఇది. బిఎడ్ కళాశాలల విద్యార్థుల ర్యాలీ చౌరాస్తాలో వినూత్న నిరసన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు పిండ ప్రదానం చేశారు, అయితే ఆ పిండాలు కాకులు ముట్టవని అంటూ దృశ్య రూపకంగా చేసి చూపించారని చెప్పి ఆనాటి వార్తా పత్రికలో కూడా వచ్చింది. తెలంగాణకు జై కొట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆ దీక్షా సమయంలో మండల శ్రీనివాస్ గారు డిసెంబర్ 5 రోజు వచ్చారు. డిసెంబర్ 6, 2009 అన్ని ప్రైవేట్ కళాశాలలకు సెలవు ప్రకటించారు, రోడ్లపైనే పాఠాలు చెప్పారంటే ఈనాడు ఒక కథ వేసింది. కిష్టంపేట గ్రామంలో సీఎం రోషయ్య శివయాత్ర అని చెప్పి ఒక చిన్న వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అట్లాగే వినయ్ భాస్కర్ గారు వచ్చారు సూర్య పేపర్ 6. అప్పుడు కుర్మవాడలో ఉండుంటే మా మిస్సెస్ రాధిక తను దీక్షలో కూర్చున్నటువంటి ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులకి వీరతిలకం దిద్దుతోంది. తెలంగాణ కుర్మవాడ మహిళా సంఘం అని చెప్పి అప్పుడు వార్త. ఇదే చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తాం. మంగళహారతులతో మహిళల మద్దతు అని చెప్పి, అట్లాగే బతుకమ్మలతో ప్రదర్శన నిర్వహిస్తున్న మహిళలు మా కాలనీ. అప్పుడు కుర్మవాడలో ఉన్నటువంటి మహిళలందరూ మొదటిసారిగా రోడ్డుపైకి బతుకమ్మలతో వచ్చారు. ఆ రోజు ఆ వాయిస్ కూడా ఇచ్చారు. ఇక్కడ రాధిక మనకు కనిపిస్తుంది. ఆ రోజు చిత్రంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా చిత్రీకరించింది. దీక్షా శిబిరంలో పందికొక్కు హల్చర్, ఉపాధ్యాయులు కూర్చున్న దీక్షా శిబిరం కింద ఒక ఎలుక, అందరం అంత సందడిగా ఉన్నప్పటికీ ఒక ఎలుక పైన ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని లోపలికి వెళ్తూ లోపల ఉన్న మట్టిని
కుప్పలు కుప్పలుగా పైకి తీసుకొస్తుంది. ఇదే పందికొక్కును ఆంధ్ర పాలకులతో పోలుస్తూ ఆ రోజు నేను వ్యాఖ్యం చేశాను. అది దీక్షా శిబిరంలో పందికొక్కు అల్చల్ జనగామ టౌన్ డిసెంబర్ అని చెప్పి ఆ రోజు వార్తాకథనాన్ని చూస్తాం. వెల్లువెత్తుతున్న ఉద్యమ భావన అని చెప్పి వచ్చింది. ఇక్కడ తెలంగాణ తల్లి చిత్రపటానికి హారతులతో పూజలు చేస్తున్నటువంటి మహిళలు అని చెప్పి ఒక చిత్రం చూసాం మనం. అందరి నోట తెలంగాణ మాట. మోడల్ పోలింగ్లో తెలంగాణకే మద్దతు. అప్పుడు ఎమ్మెల్యేగా పొన్నాల లక్ష్మయ్య గారు ఉండి పొన్నాల లక్ష్మయ్య వర్సెస్ తెలంగాణ అని చెప్పి నేను మోడల్ పోలింగ్ పెట్టాను లెక్చరర్స్ జాక్ తరపు నుంచి చౌరాస్తాలో. అపూర్వమైనటువంటి మద్దతు లభించింది. 5,590 ఓట్లు తెలంగాణకు రాగా కేవలం 7 ఓట్లు మాత్రమే అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారికి వచ్చాయి. అయితే అవి కూడా దూషిస్తూ వచ్చినటువంటి ఓట్లే. ఇది డిసెంబర్ 25 నాటి ఉద్యమ కథ చిత్రాలు. ఇక్కడ రైతు మా బాబు కనిపిస్తున్నాడు. తెలంగాణ వీర కిషోరాల్లారా, అవసరమైతే మళ్ళీ వస్తా, తెలంగాణకు రాజ్యాంగం రాస్తా అంటూ అంబేద్కర్ అని చెప్పి ఒక ప్లకార్డు రైతు ఇక్కడ పట్టుకున్న చిత్రాన్ని చూస్తున్నాం. మరికొన్ని విజువల్స్ ఇంకొక వీడియోలో చూద్దాం.